తక్కువ ధరకే విద్యుత్ తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగా నూతన విద్యుత్ పాలసీ రూపకల్పనకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని ఏపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఏపీలో నూతన విద్యుత్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేసే విధంగా పాలసీ రూపకల్పనపై సమీక్షించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ విధానాలను అధ్యయనం చేయాలని సమీక్షా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ, బయో ఎనర్జీ అవకాశాలతో కొత్త పాలసీ రూపొందించాలని సూచించారు. పర్యావరణ హితంగా తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి సాధించేలా పాలసీ రూపకల్పనపై చర్చించారు. సాధ్యమైనంత తక్కువ సమయంలోనే పెట్టుబడులు, వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేసే విధంగా పాలసీ రూపకల్పనపై సీఎం సమీక్షించారు. 2019 తర్వాత ప్రభుత్వ విధానాలతో సంక్షోభంలోకి విద్యుత్ ఉత్పత్తి రంగం వెళ్లిందని అధికారులు వివరించారు. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అలాంటి తప్పులు జరగవని కొత్త పాలసీని తెస్తామన్నారు.